మరియు ముత్తుస్వామి దీక్షితర్ ఆరాధన ఉత్సవాల సందర్భంగా స్వరాగజడి సంస్థ నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। ముందుగా కామేష్ గురువందన శ్లోకాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం। సంగీత రిమోతుల్లో ఒకరైన శ్రీ ముత్తుస్వామి దీక్షితర్ల వారు విశేషమైన పాండిత్యం కలిగి నిరంతర శిష్యుల విజయనేరుడు వచనాలు చేయొచ్చు ఎంతో ఆదర్శపూర్వకంగా క్యారీ గణించారు। గురు శిష్య రక్షణ శ్లోకం సుందర సుముఖ స్వచ్ఛ స్వరవో బహు తంత్రవి అసంశయ సంశయ చిన్ని అపేక్ష గురు మహ ఆర్తికో దృఢపతిష్ట గురుర్ మంతే సదైవదే ఏవం విదో భవే శిష్య ఇతరో దుఃఖ విరుద్ గురు। శక్తిశిత గణపతి అని ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనని ఆలపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు వేదిక్య శరణ్య చాతుర్య। Yeah।
श्यामले मीनाक्षी श्यामले मीनाक्षी। हैप्पी चिल्ड्रन डे इस సందర్భంగా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం। మన భారత మొదటి వ్యాపారి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు నవంబర్ 14వ తేదీన జన్మించారు। ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని భారత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం। ఈ విషయాన్ని నెహ్రూ గారు స్వయంగా చెప్పారు। నా జన్మదినాన్ని నా జన్మదినంగా కాక భారత దినోత్సవంగా గుర్తించాలని చెప్పారు। కావున మనము ఆ విధంగానే చెప్పుకుంటున్నాము। అందరికీ బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చక్కరి కీర్తనతో మన ముందుకు వచ్చేస్తున్నారు రిధి జయాదిత్య సంజన। Thank you।
శాస్త్రీయ సంగీతములో సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ నుట్టు స్వరాల గురించి మన ముందుకు వచ్చేస్తుంది వైష్ణవి. శాస్త్రీయ సంగీతమున పియానో బ్యాండ్కు సంబంధించిన వాద్యములతో కొంతమంది కలిసి మంద్ర మధ్య తాళ స్థాయిలో సామా నిష్పత్తిలో గల స్వరముల కూర్పుతో గానం చేదురు. మూడు రకముల సంగీత సాంప్రదాయాలను అనుసరించి ముద్దుస్వామి దీక్షితుల వారు కర్ణాటక సంగీతమున పాశ్చాత్య సంగీతమున సమానమైన శంకరభరణ రాగం నోటి స్వరములను వాటి సాహిత్యములను రచించరు. సంగీత స్వర జనానందకర జానపద శాస్త్రీయ ఆది వివిధ గానాలను ఆబాల గోపాల ఆనందాన్ని కలిగిస్తాయి. అందుకని ఆ భావంతో సర్వజన సర్వదేవత రూపం ఒకటి అనే దృష్టితో తీర్చిదిద్దిన మహానయులు ముద్దుస్వామి దీక్షిత్. బాలలనే రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్న తల్లిదండ్రులకు గురువులకు పెద్దలందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మా స్వరరాగచరి సంగీత కళా సంస్థ నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు వీక్షకులకు